drinking there, king ale feeling, smoking there, king ale feeling. King out there. ఆల్మోస్ట్ అది ఎవరు ఫస్ట్ అలా హ్యాంగ్ అవుట్ అంటాడు, సెకండ్ నుంచి మానేస్తాడండి. కనుగో రాదు, మళ్ళా మొదలుపెట్టేస్తాడు. కక్స్ మొక్స్ లెగ్స్ పెక్స్ ఎగ్స్ కక్క మొక్క లెగ్ పెద్ద ఎగ్ నా భాషలో. అంటే దీస్ కుటుంబాలన్నీ చెదిరిపోతున్నాయి. యాక్సిడెంట్ లా మోర్ ప్రోన్ టు యాక్సిడెంట్స్ బికాస్ ఆఫ్ ఓన్లీ ఆరోగ్యకరం వాళ్ళు ఎవరు అనుకుంటుంది నవనవల అనే వంటలో ఉంటుంది. ఇది మీరు ఎవరు డ్రింక్ చేయకపోవచ్చు, మన కుటుంబాలు అందరిలో మన చుట్టాలు కానీ మన ఫ్యామిలీ కానీ ఎవరో ఒకరు అక్కడన్నా ఏడ్చడం వల్ల కుటుంబాలు తగలట్టాయి. జనవరి ఫస్ట్ అంటేనే అందరూ బాగుండాలని ఓకే హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అని వెంటనే హ్యాపీ న్యూ చెప్పేది హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసిందా? హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసిందా? వచ్చేసిందా? అది నేను మానసిక ఆనందం క్రాంతిని ఎవరు బుక్ చదవండి. నేను ఒక 20 ఏళ్ల క్రితం రాసిన ఎడిటోరియల్స్ సంపాదకీయులని నా పేరు పెట్టి క్రాంతిగా పెట్టాను. హ్యాపీ న్యూ ఇయర్ అని చదివితే జీవితంలో ఇటువంటివి ఊరికినే తీర్చడం కాదు, మనస్ఫూర్తిగా ఆనందంతో చేయాలని ఫీలింగ్ వస్తుంది. అంటే 2009 హ్యాపీ న్యూ చెప్పాలి చెప్పాలి అన్ని కాదు ఇవ్వండి ఏంటి రోజు ఎవరాలి. నేను క్లాస్ లేదా 2009 కట్టు సార్ అలాగే తెలియకుండా అంత చాలా తక్కువ ఉంది. గీతంలో సగం సగం స్క్రీన్ టైం కదా. ఇక్కడ చూడండి మీకు 2008లో హ్యాపీ న్యూ చెప్పుకున్నారు ఎంతగా ఎంత సక్సెస్ అయ్యారు. 2008లో 9 రోజుల్లో చెప్పుకున్నారు ఎంత సక్సెస్ అయ్యారు. 10 రోజుల్లో చెప్పుకున్నారు ఎంత సక్సెస్ అయ్యారు. 30 సంవత్సరం చెప్పుకుంటున్నారు వెనక్కి తిరిగితే పెద్ద 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 గొయ్య దారి ఉంది. సక్సెస్ లేకుండా ఊరికినే మళ్ళీ మనం ఏమనుకుంటున్నాం రైట్ ఫ్యాటీ లివర్ అంటే ఆల్కహాల్ తీసుకుంటాను కదా ఎక్కువ కొట్టడం కంటే తెలుసు ఫ్యాటీ లివర్ స్టార్ట్. ఫ్యాటీ లివర్ వచ్చింది అంటే డయాబెటీస్ స్టార్ట్ అవుతుంది. అంటే అసలు ఫ్యాటీ లివర్ స్టార్ట్ అయిందంటే దే ఆర్ మోర్ ప్రోన్ టు హైపర్ టెన్షన్ అండ్ వేరే వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టేజ్ ఇస్ సిరోసిస్. మీరు మీ మన సినిమా ఇండస్ట్రీలో అందరూ దేంతో చచ్చిపోతున్నారు లివర్ వల్ల చచ్చిపోతున్నారు. శ్రీహరి లివర్ వల్ల, ధర్మవర సుబ్రహ్మణ్యం లివర్ వల్ల మోస్ట్ అయితే చూసాడండి లేకపోతే కాలయ్య సమస్యల వల్ల మృతి చెందారు. అడ్డమైన గడ్డి బయట పచ్చిమార్గం పచ్చి నూడిల్స్ పానీపూరి దొరికింది కానీ అడ్డమైన గడ్డి తినేస్తే ఆయిల్ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇదే ఎప్పుడైనా అనుకోలేదు తింటే ఏం కాదులే ఏమేమి వచ్చారు కానీ వాటిపై కంటామనట్టారు. అంటే మొదట ఇప్పుడు పచ్చిమార్గం పచ్చి ఇంట్లో చేసుకోవడమే బయట ఒక 10 సార్లు తీసిన వాటికి ఏం కాదు. లాస్ట్లో ఆయిల్ ఏమంటే రాటన్ అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది స్పాయిల్ అయిపోతుంది. దాంట్లో కాస్ట్లో దీనికి ఏజెంట్స్ ఉంటాయి. హెపటైటిస్ బి హెపటైటిస్ సి రావడానికి కారణం వన్ ఆఫ్ ది రీజన్ ఇస్ బయట ఫుడ్లు తింటాం. ఇడ్లీ ఓకే ఇడ్లీ చట్నీలో ఉంటుంది ఈకోలి బ్యాక్టీరియా దానివల్ల ఏమవుతుంది ఐడియాస్ వస్తుంది మీకు పెప్టికల్స్ వస్తుంది డ్యూడినమ్ అల్సర్ వస్తుంది లాట్ ఆఫ్ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మన సైడ్